हेलो व्यूवर्स, वेलकम टू किशिल क्रिएशंस। बिगिनर्स की स्विंग मशीन कोनाली अंटे देनिलो इन्वेस्ट चेसी बेस्ट वन पर्चेस चेयालो ई वीडियोलो चूद्दामु। नेनु ई मशीन नी 6 इयर्स गा यूज चेस्तुन्नानु, अंदुवल्ले ई मशीन नी इप्पुडु मीकु सजेस्ट चेस्तुन्नानु। इप्पटिकी अड्वांस मॉडल तीसुकुन्ना कूडा दीनि कूडा मन वीडियोस लो चाला चोट्ल चूसे उंटारु, यूज चेस्तूने उंटानु। దీన్ని నేను 2015లో తీసుకున్నాను. అప్పుడు దీని ప్రైస్ 4850 ఉంది. ఇది ఆన్లైన్లోనే దొరుకుతుందండి, డైరెక్ట్గా ఏదైనా షాప్లో కొనాలి అంటే మనకి దొరకదు. సో ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. దీంట్లో 10 బిల్టిన్ స్టిచెస్ ఉన్నాయి. డెకరేటివ్ స్టిచెస్లో నుంచి నార్మల్గా యూజ్ చేసే స్టిచెస్ వరకు అన్నీ ఉన్నాయి. కింద ఉన్న వీల్ని యూజ్ చేసి స్టిచెస్ని చేంజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బటన్ హోల్, టక్కింగ్ స్టిచెస్, జిగ్ జాగ్, బ్లైండ్ హెమ్ స్టిచెస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది థ్రెడ్ టెన్షన్ మార్చే బటను. మాన్యువల్లో డెకరేటివ్ స్టిచెస్ ఎంత టెన్షన్లో పెట్టాలి మెన్షన్ చేసి ఉంటుంది, దాన్ని బట్టి టెన్షన్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది రివర్స్ స్టిచ్ ఇవ్వడానికి చాలా స్మూత్గా ఉంటుంది, కష్టపడి ప్రెస్ చేయాల్సిన పని ఉండదు. ఈ గ్యాప్ వచ్చి థ్రెడ్ జాయిన్ చేయటానికి. ఈ మెషిన్ వెయిట్ 6 కేజీ ఉంటుంది, సో ఈజీగా కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. సైడ్లో జాయిన్ చేయడానికి ఇలా ప్లగ్ ఉంటుంది, ఒక ప్రెషర్ ఫుట్ ఉంది. బ్యాక్ సైడ్ లాచ్ ఉంది, దీన్ని ప్రెస్ చేసి ప్రెషర్ ఫుట్ తీసి చేంజ్ చేసుకోవచ్చు. దెన్ ఇది బాబిన్ ఫిల్ చేసే ప్లేస్. లైట్నింగ్ పర్పస్ కోసం బల్బ్ కూడా ఉంది. నార్మల్ స్టిచ్లోనే 3 టైప్స్ ఉన్నాయి, బాగా చిన్న స్టిచ్, మీడియం స్టిచ్, లాంగ్ స్టిచ్. అలాగే జిగ్జాగ్ స్టిచెస్ కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ డిటాచబుల్ బాక్స్ ఇచ్చారు, స్టిచ్చింగ్ మెటీరియల్స్ అన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు. మీకు ఇది ఫుల్ డెమో కావాలంటే ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఒకవేళ మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఒక్కొక్క స్టిచ్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇది నాకు చాలా ఎఫర్ట్బుల్గా అనిపించిందండి. ఒకవేళ మీకు ఇది బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, తక్కువ కాస్ట్లో చాలా పోర్టబుల్గా ఉంది కాబట్టి కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. ఆన్లైన్లో ఉషా ప్రైమా స్టిచ్ స్వింగ్ మెషిన్ అని సెర్చ్ చేయండి. ఈ కరోనా టైంలో ఒక ఫ్రెండ్ అడిగారు, తను కూడా బిగినర్ని, సో ఇదే సజెస్ట్ చేశాను. ఇది అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అని చెప్పారు, సో మీరు చెక్ చేసుకోండి. బాబిన్ ఫిల్లింగ్, థ్రెడ్ ఎలా ఎక్కించాలి, స్టిచెస్ ఎలా వర్క్ అవుతున్నాయి అని డీటెయిల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, నేను యూస్ఫుల్ అనుకుంటే వీడియో చేస్తాను. అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా చెప్పాలి కదా. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కొంచెం స్లోగా ఉంటుందండి మిగతా హై రేంజ్ మోడల్స్తో కంపేర్ చేస్తే. అంతే తప్ప పెద్ద డ్రాబ్యాక్ అంటూ ఏమీ ఉండదు. అదే కూడా ప్రొఫెషనల్స్కే ఆ స్పీడ్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో బిగినర్స్కి అయితే ఫ్రెండ్లీ మెషిని. ఈ 6 ఇయర్స్లో ఒకసారి కూడా రిపేర్కి ఇవ్వలేదు, అప్పుడప్పుడు ఆయిలింగ్ చేసుకోవాలి. ఆయిలింగ్ చేసుకుంటే మళ్ళీ స్మూత్గా రన్ అవుతుంది. మంచి స్వింగ్ మెషిన్ బిగినర్స్కి చూపించాలి అనేసి నేను ఈ వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.